రైల్వే పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని సిపిఐ డోన్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎం రంగనాయుడు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా డోన్ రైల్వే స్టేషన్లో సినిమా ఫక్కీలో ఒక మహిళను హత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాలకు వెళ్తే కర్నూలు జిల్లా డోన్ రైల్వే స్టేషన్లోని రైల్వే బుకింగ్ దగ్గర ఒక మహిళ మూడేళ్ల బాలును పెట్టుకుని బుకింగ్ దగ్గర ఉండగా నలుగురు అల్లరి ముఖాలు ఆ మహిళను లాగడం జరిగింది. పక్కన ఉన్న ప్రయాణికులు రైల్వే పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు. ముందుగా ఆ దుండగులు కొడుకుని ఎత్తుకొని పోవడంతో ఆ మహిళ కొడుకు కోసమని వెళ్ళింది. వెంటనే ఆ దుండగులు ఆ మహిళను అత్యాచారం చేసి హత్య చేశారని ప్రయాణికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న సిపిఐ డోన్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎం రంగనాయుడు, సిపిఐ కౌన్సిలర్ పి సుంకయ్య, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి మోట రాముడు, సర్పంచ్ జె రవిమోహన్, సిపిఐ కార్యకర్తలు శవాన్ని పెట్టుకుని రైల్వే స్టేషన్లో మహిళా చావుకు కారణమైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళ చనిపోవడంతో బాలు అనాథ అయ్యాడని వారు వాపోయారు. జరిగిన సంఘటన పట్ల రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేయనున్నట్లు వారు తెలిపారు.